ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి ప్యాంపర్ చేసి నెత్తికెక్కించుకుని కూర్చోబెట్టుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిగా ఆవిడ ఈ కబంధాస్త్రంలో చిక్కుకుని కింద మీద పడి ఇబ్బంది పడి బదులు ఎప్పుడైనా చూడండి, స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అని ఒకటి ఉంటుంది. అలా చిన్నప్పటి నుంచి ముద్దు చేసిన చాలు. ఇప్పుడు కాకరకాయలా కేకరకాయ కూర్చొని ఎత్తుకొచ్చి మొత్తం కుటుంబాన్ని బ్రష్ పెట్టించే కార్యక్రమం ఉన్నప్పుడు తల్లిగా షీ హాస్ టు మలడం, కొంచెం అవి తగ్గి ఎక్కడ ఏం నిజం ఉందో ఎక్కడ ఏది అబద్ధం ఉందో తెలుసుకోగలగాలి అమ్మాయి ఆవిడ విషయం. ఎందుకంటే ఇది మరీ టూ మచ్ గా తయారైంది. ఎందుకంటే షేర్లు ట్రాన్స్ఫర్ చేశారు, చేసినప్పుడు రాజ్యసభలోను పార్లమెంట్ లో బిల్లు పెడతారు, దానికి ఏంటంటే ఛార్జీలు ఉండకుండా ఫ్రీగా ట్రాన్స్ఫర్ అయిపోతాయని చెప్పి 4 నెలలు తాస్తారం చేసుకుంది అమ్మాయి. తర్వాత అగ్రిమెంట్ ఎంఓయూలు ఎంటర్ అయ్యారు, ఏది గిఫ్ట్ డీడ్ కానీ ఇంకోటి కానీ. అవి 3 నెలలు టెన్యూర్ ఉంటాయి, 3 ఏళ్ళు టెన్యూర్ ఉంటాయి, 3 ఏళ్ళు టెన్యూర్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని రెన్యూ చేసుకోమని అడుగుతారా? దొంగదారుల షేర్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటారండి, ఇది ఎక్కడ వీడియో చెప్పండి. ఒక షేర్లు దొంగదారులు ట్రాన్స్ఫర్ చేసుకుంటే కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ ఎవరికి వస్తాయి? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి, తర్వాత విజయమ్మ గారికి, మూడో షర్మిలకి. ఫస్ట్ విజయమ్మ గారికి ఎందుకు వస్తుంది? ఆవిడ పేరు మీద ఉన్న షేర్లు ఈ అమ్మాయి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంది కాబట్టి. సో అనవసరంగా వీళ్ళు ముగ్గురే నలుగుతారు కాబట్టి ఆయన ముందే బుర్ర ఉపయోగించి ఏం చేశాడు, ఎన్సీఎల్ డిగ్రీ కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకు? షేర్ ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ 20 సంవత్సరాల పథకాలు ఉన్నాడు కదా లాస్ట్ టైం షేర్ బ్రోకర్, అది బుర్ర ఉపయోగించమనండి. ఎందుకంటే షేర్ ట్రాన్స్ఫర్ అన్నది కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో అనౌన్స్ చేసి చెప్పుకుని ఈ కంపెనీ ఈ పలానా షేర్లు పలానా ట్రాన్స్ఫర్ చేస్తుందంటే వెనకాల పలానా షేర్లు పలానా ట్రాన్స్ఫర్ అయ్యి దాని మీద అథెంటికేషన్ ఇస్తారు. అండ్ ఫోర్త్ ఇట్ విల్ బి టు ద చైర్మన్ సోర్స్ ఆఫ్ పర్సన్. ఈ ప్రొసీజర్ కి ఈ 3 నెలల తాత్సారం జరిగిన తర్వాత హైకోర్టు నుంచి ఒక ఇంటీరియర్ ఆర్డర్ వచ్చింది, ఏది అన్యక్రాంతంగా దీని మీద ఏవి లావాదేవీలు చేయకూడదు. ఒకవేళ తర్వాత జరిగిన డేట్ లో లావాదేవీలు జరిగితే అది ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది కదా. దీనికి తోడు సిబిఐ ఈడి ఆ కేసు ఆ షేర్లని అటాచ్ చేస్తున్నాయి. ఇక్కడ ఎవరండి తలకాయ నొప్పులు భరించేది? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే కదా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే కదా, బాధ్యత ఉండక్కర్లే. అది నాకు తెలియకడుతాను. 200 కోట్ల ట్రాన్సాక్షన్ ఆవిడ అకౌంట్కి వచ్చాయని అమ్మాయి చెప్తుంది, పేరుకి దానికి డివిడెండ్ అని పేరు పెట్టింది. షేర్ హోల్డర్ కానప్పుడు డివిడెండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అది అబద్ధం. రెండోది విజయమ్మ గారి షేర్లు కనిపించట్లేదు ట్రాన్స్ఫర్ చేస్తామని అబద్ధాలు చెప్తుందా విజయమ్మ గారికి? అది కూడా మాల్ ప్రాక్టీసే కదా, అది ఇంటెన్షన్స్ ఆర్ నాట్ రైట్ కదా. ఆయన గిఫ్ట్ డీడ్లో కానీ నెక్స్ట్ ఎంఓయూలో కానీ ఏం చెప్పాడు? నీ మీద ఉన్న వాత్సల్యంతోనూ గౌరవంతోనూ ఒక అగ్రిమెంట్ ఇస్తున్నాను, అది బ్రీచ్ ఆఫ్ ట్రస్టే కదా. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేస్తున్నామని ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇది జరిగింది దాంట్లో. సో దాంట్లో ఏం చేశాడు, ఎన్సీఎల్టీకి వెళ్ళి ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్స్ ఏమి జరిగినా అన్ఆథరైజ్డ్ ఫస్ట్ హోల్డ్ చేయండి దాన్ని. ఎందుకంటే సెబి షేర్ ట్రాన్స్ఫర్స్ విషయంలోనూ ఎన్సీఎల్టీలో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో పరివర్తన చెందిన 1956లో ROC త్రూగా జరిగిందని దీని ఈ విధంగా నియంత్రించుకుంటూ వచ్చారు. సో ఎన్సీఎల్టీలు ఆర్బీఐలు అండ్ ఈ సెబీలు లాంటివి ఎందుకు ఉంటాయంటే అన్యాక్రాంతాలు ఏవి కాకుండా. ఇప్పుడు ఉదాహరణకు అర్షద్ మీద ఇక్కడ ఉండవు షేర్లన్నీ 2 రోజులు పట్టు కూర్చోండి దేశంలో ఉన్నవని ఏమైంది? అలాగే ఇప్పుడు ఇదే అమ్మాయి ఆ ప్రింటింగ్ ప్రెస్ లో మళ్ళీ అదే షేర్లు ప్రింట్ చేసుకొచ్చి డూప్లికేట్ షేర్లు చేసింది అనుకోండి, రిప్రికేషన్స్ కాన్సిక్వెన్స్ వరకు వస్తాయి. అవన్నీ అధిగమించడానికి ఎన్సీఎల్టీ కంప్లైంట్ ఇచ్చారు. దానికి అమ్మాయి చెప్తుంది ఏంటి, పోలీస్ కంప్లైంట్ ఇస్తారా, తల్లి మీద కంప్లైంట్ ఇస్తారని డైలీ సీరియల్ లో సింపతి లేకపోవడానికి వీళ్ళకి వెళ్తున్నారు. నిన్న పెట్టిన ప్రెస్ మీట్ అలో లక్ష్మణ్ ఏడ్చి దగ్గర రాజశేఖర రెడ్డి గారి లెగసీ కనుక చూసుకుంటే ఆయన ఎప్పుడైనా జీవితంలో చిరుమందహాసంతో ఆయనకు వచ్చిన కష్టాన్ని కూడా పక్కన నెట్టుకుని వెళ్ళే సామర్థ్యం ఉన్న వ్యక్తి అలో లక్ష్మణ్ ఏడ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ అమ్మాయి కూడా ఒకేలా ఏడ్చుకుని సత్తే ఇద్దరు అధ్యక్షులే కదా చెప్పాలంటే. ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఈ అమ్మాయి ఏమో కాంగ్రెస్ పార్టీకి దమ్మడికి పనికిరాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఏడ్చుకుని ఏం సాధిస్తారు? భయపచ్చు. వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తులన్నీ ఖచ్చితంగా లెక్కలేసి మరీ అప్పచెప్పారు. ఓ పెద్ద మనిషి అయిన బాబాయ్ సమానుడు ఆయన ఎవరండి, సుబ్బారెడ్డి గారి గురించి ఏం మాడుతుంది? ఆయనకి పెళ్ళైనప్పుడు వీళ్ళు ఇంకా పొట్టే పుట్టు ఉండరు నాకు తెలిసి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారు, ఆయన కింద నేను టీటీడీ చైర్మన్ అయిపోతాను, ఆ రోజు కళ్ళ కానీ ఆయన మూచేతి నీళ్ళు తాగడానికి అప్పటి నుంచి ప్రిపరేషన్ అయ్యే ఉన్నాడు. వీళ్ళు ఇంకా పెట్టమూన పుట్టకమూనపై వాళ్ళ తాతయ్య గారి దగ్గర ఆడిటర్ ఎవరు విజయసాయిరెడ్డి గారు చెప్తున్నాను. విజయసాయిరెడ్డి గారు ఆడిటర్ అయినప్పుడు ఆయన వీళ్ళకి లావాదేవీలన్నీ చూస్తూ తెలిసిన విషయాల్లో క్రయ విక్రయాలు తెలుసు, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులరిటీస్ తెలుసు, ఏమున్నాయి తెలుసు, సాక్షి లాస్ట్లో ఉన్నప్పుడు షర్మిలమ్మ ఏం చేసిందో తెలుసు, ఈ కోర్టులన్నీ అటాచ్మెంట్ చేసినప్పుడు షర్మిలమ్మ ఏం చేసిందో తెలుసు. ఒక పాదయాత్ర తప్ప ఇంకా దమ్ముడి పనికొచ్చిన పని చేసింది జీవితంలో. రైనీ సీజన్ అంటే వర్షాలు పడి కాలం, ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల. ఈ మేధాశక్తికి ముఖ్యమంత్రులు పదవులు రావాలా? ఆ కాంగ్రెస్ వాళ్ళు తెంగరవాలి కాబట్టి ఇచ్చారు ఈ అమ్మాయికి. బుద్ధిగానం ఉండగానే రాజకీయాల్లో ఇలాంటి అమ్మాయిని ఎంటర్టైన్ చేస్తారా? తెలుగు తక్కువ మేళం తీసుకొచ్చి మన ఎత్తికి పెట్టి అన్న ఆస్తి సంపాదించుకున్నాడు. ఇప్పుడు 95లో పెళ్ళింది అమ్మాయికి, 99లో సండూర్ పవర్ పెట్టారు సరస్వతి ప్రాజెక్టును. ఏ పెళ్ళైన పాతికేళ్ళకి కూడా ఇంకా ఆస్తులు అన్న ఆస్తులు ఇస్తారండి ఎవడన్నా? ఆయన చనిపోయి 10 ఏళ్ళు అయింది, ఇంకా ఆయన మంచోడు కాబట్టి ఆ షేర్లు విజయమ్మకి ట్రాన్స్ఫర్ చేసి విజయమ్మ నుంచి ఈ అమ్మాయికి వచ్చే కార్యక్రమానికి తెరలేపండి. తర్వాత అది కూడా గ్రహించుకోండా, బ్లాస్ట్ అని చెప్పి 12 గంటలకు ఇస్తామని చెప్పి సాయంత్రం ఆపుకోలేక ఆలే ఇచ్చారు. వాళ్ళ వెబ్సైట్ నుంచి, తెలుగుదేశం వెబ్సైట్ నుంచి దీని లెటర్ రిలీజ్ చేశారు. ఈ అమ్మాయి రిలీజ్ చేసిందా? నిన్న అలో లక్ష్మణ్ ఏడుతుంది కూర్చునే ఇక మీద కత్తి వచ్చారు కల్లా. నిజమే, ఎక్కడ తగ్గుతాయండి?
అసలు ఏం జరిగిందో క్రానిక్ లెటర్ లో పెట్టుకుని చూస్తే అర్థమవుతుంది. వెళ్ళిన తర్వాత కూడా ఇంకా అన్నదమ్ములలో ఆస్తులు పంపకాలు అన్ని కూడా ఉంటే అన్న సంపాదించుకున్న ఆస్తులు ఎక్కడ ఉంటాయి? రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు, మనకి ఈ పేపర్ అవసరం నేను ఎవడబయట మనం అడిగాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ రోజుల్లో. అనుకోండి మీ సీనియర్ జర్నలిస్ట్ చెప్తారు మీరు ఇంకా చిన్నపిల్లలు అయితే అన్ని స్వీయార్జితం అయిన భారతీయ సిమెంట్స్ పేరు పెట్టారంట రాజశేఖర రెడ్డి. ఏం పర్లేదు మన కోడలు పిల్లలే కాబట్టి ఆస్తులు మనవలకి రాయాలని ఎవరు చెప్తారండి? కొడుకు సంపాదించిన ఆస్తులు మనం నా మనవలకు రాయమని ఎవడని చెప్తారు? ఏ తండ్రి అని చెప్తారు? మీకు నాన్నగారు ఉన్నారు నాకు నాన్నగారు ఉన్నారు పెద్ద వయసు అనుమతి పోవడం అంటే అదే. ఆ స్క్రిప్ట్లు రాసేస్తారు డైలీ సీరియల్ స్క్రిప్ట్లు, వాళ్ళు జర్నలిస్టులు కాదు సార్ సినిమా డైరెక్టర్లు, వాళ్ళు రచించి స్క్రిప్ట్లు చేస్తే ఇలాగే ఉంటారు. ఏడుగులు పెడబబ్బులు ఇక్కడ బ్రేక్ తీసుకోమ్మా ఒక్క నీళ్ళు మంచీలు తాగు అలో లక్ష్మణ ఏడు ఏడితే ఏముంది డైలీ సీరియల్ ఆడపిల్లలు ఏడిస్తే ఓహో అమ్మో అమ్మో అని ఈ బల్లి చచ్చిపోయినట్టు అనుకుని ఆడవాళ్ళు చూసి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంత కష్టం వచ్చిందని చెప్పి మనం 5 రోజులు 10 రోజులు సీరియల్ నడిపించుకోవటం మా బాగోని ఛానల్ అని చెప్పారు చేస్తున్నారు. దానికి తోడు ఆ పౌడర్ డబ్బా కూడా ఒకడు గల్మాన్లు వేసుకుని అది ఇలాంటి సేవ సిటుక్కుమంటే చాలా చెలరేగిపోతుంది. అదే జరుగుతుంది.